పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఏడీ తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీపీ దీనమయ్య సర్పంచ్ గౌరీ శంకర్రావు పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు గిరిజన ప్రజా ప్రతినిధులు అంటే చిన్న చూపు చూడడం, ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకోండి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ ఎడితీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మండిపడ్డారు. మాది గుమ్మలక్ష్మీపురం మండలం. మండల కేంద్రమైనటువంటి గుమ్మలక్ష్మీపురం గ్రామం మాది. మా గ్రామంలో సుమారుగా 130 విద్యుత్ బల్బులు ఉన్నాయి. అదే విషయంలో నిత్యం అవి మెయింటైన్ చేయడంలో చాలా ఇబ్బందిగా ఉంది. స్థానికంగా 3 లైన్ మెన్లు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ వ్యక్తులతో పనిచేసుకోమని వాళ్ళు సలహా ఇస్తున్నారు. అదే విషయాన్ని స్థానిక ఏఈ గారి దృష్టిలో కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఈరోజు వరకు కూడా పరిష్కరించలేదు. అదేవిధంగా జనరల్ బాడీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అప్పటికి కూడా పరిష్కారం దొరకక ఈరోజు నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత సంవత్సరాలు దాటుతుంది, కానీ ఈరోజు వరకు కూడా ఆ సమస్య అలాగే ఉండిపోయింది. ఇదే విషయాన్ని ఈరోజు నేను గౌరవ ఏడీ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన నా మాటలు విన్న వెంటనే కూడా కేకతాళుగా మాట్లాడుతూ హేళన చేసినట్లు సమాధానం చెప్పడం జరిగింది. ఒక గిరిజన సర్పంచ్గా నాకు తెలిసిన విధంగా నేను ఆయనకి ఈ సమస్యను ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ఈరోజు ఆయన మాటలు మా వల్ల కుదరదు, జరగదు అన్నట్టు చెప్పడం జరిగింది. ఈరోజు మేము ప్రైవేటు వ్యక్తుల్ని ఎలక్ట్రిక్ ఫోన్లు ఎక్కిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. కావున ఈరోజు మా గ్రామంలో 130 స్తంభాలు ఉన్నాయి. నిత్యం సుమారుగా 10 స్తంభాల వరకు లైట్లు వెలగడం లేదు. ఆ డబ్బులు కూడా అదన భారం పంచాయతీపై పడుతుంది. ఈరోజు సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత మండలంలో ఇదే పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకర విషయం. మరీ ముఖ్యంగా పెద్దలు ఏడీ గారు నా సమస్య చెప్పుకున్న తర్వాత ఆయన నా వల్ల కుదరదు, మరో విషయం కూడా నేను చెప్పడం జరిగింది. గౌరవ ఎంపీడీఓ గారి ద్వారా ఏమైనా పని చేయించగలమా అని అడిగాను. అప్పుడు ఆయన ఆడిన మాటలు మా వల్లే కుదరకపోతే ఆయన ఏం చేయగలరని కూడా ఆయన తిరిగి అనడం జరిగింది. అంటే ఒక అధికారిగా ఆయన ఆడిన మాటలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే స్థానికంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన సమాధానం చెప్పాలి. లేదంటే ఈ 3 లైన్ మెన్లు గ్రామానికి అవసరం లేదు. గ్రామానికి ఉపయోగపడే విద్యుత్ బల్బులు వెలిగించే లైన్ మెన్ ఒక్కరుంటే మాకు చాలు అనే విషయాన్ని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మాకు న్యాయం చేసి గ్రామంలో విద్యుత్ బల్బులు నిత్యం వెలిగేటట్లు చేస్తారని కోరుతున్నాను. ఈరోజు గౌరవ స్థానిక సర్పంచ్ అయినటువంటి బొత్తాడ గౌరీ శంకర్రావు గారు ఎలక్ట్రికల్ ఏడీ గారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడే మాటలు కానీ భాష కానీ ప్రజాప్రతినిధికి ఇచ్చే విలువను కానీ లేదా సమాధానం చెప్పే రీతి కానీ బాగులేదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నేను ప్రక్కనే ఉన్నాను. తరువాత నాకు ఆ ఫోన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నేను మాట్లాడడం జరిగింది. గౌరవ ఏడీ గారు, మరి మీ ఏ స్థాయిలో అధికారి అయినప్పటికీ మేము ప్రజాప్రతినిధులము, అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మేము. అంటే కింద స్థాయి నుంచి మా స్థాయి వరకు కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా సమాధానం చెప్పాల్సింది మేము, సంక్షేమం చూడాల్సింది మేము, అభివృద్ధి చేయాల్సింది మేము. మరి గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉండాల్సిన అధికారి చేయాల్సినటువంటి ఎలక్ట్రికల్ సమస్యని తీర్చమని చెప్పి ఎన్నోసార్లు నేటికి 3 సర్వసభ్య సమావేశాల్లో కూడా స్థానిక సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అయినా నేటికి పరిష్కార మార్గం లేదు. అలాంటిది ఈరోజు ఉన్నతమైనటువంటి అధికారి కదా అని చెప్పి తన ఆవేదనని నా ముందే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు గౌరవ ఏడీ గారు మాట్లాడతారు, మేము వేస్తేనే పనిచేస్తారు, మేము చెప్పితేనే పనిచేస్తారు, ఆ అవకాశం మేము మాత్రమే కల్పించాలి తప్ప ఇంకొక వ్యక్తి కల్పించే పరిస్థితి లేదు అని చులకనగా మాట్లాడతారు. అంతేకాకుండా మరో మాట అడిగాం, సరే మీరేస్తేనే పని చేయాలి, మీరు చెప్పితేనే పని జరగాలి, మరి ప్రైవేటు వ్యక్తుల చేత చేపించుకోండి అని మీరు చెప్పినప్పుడు ప్రైవేటు వ్యక్తులు
ఏమైనా ప్రాణ నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని అంటే ఇంతకు మునుపు ఎలా జరిగిందో అలానే చేసుకోండి, ఇంతకు మునుపు ఎలా చేపించుకున్నారో అలానే చేపించుకోండి అని అంటే రేపొద్దున ప్రైవేటు వ్యక్తులతో పనిచేయించుకున్నప్పుడు ఏమైనా సమస్య వచ్చినా కానీ ప్రాణ నష్టం జరిగినా కానీ దానికి తగు బాధ్యుడు ఎవరు? ఈ ఏడి గారా, ఈ ఏఈ గారా, లేకపోతే పైన ఉన్న అధికారి ఎవరు? అలాంటి విషయమే ఈరోజు కూలంకుషంగా అడిగి తెలుసుకుందామని మాట్లాడినప్పుడు స్థానిక సర్పంచ్గా, స్థానిక గిరిజన సర్పంచ్గా తనకి చిన్న చూపుగా ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. తర్వాత నేను ప్రక్కన ఉంటే నన్నిస్తే నేను ఒక ఎంపీపీగా మాట్లాడితే కూడా నన్ను కూడా చులకనగా ఎగతాళిగా హాస్యాస్పదంగా మాట్లాడడం జరిగింది. ఇది మంచి పని కాదు, అప్పటికే అన్నాను. నాతోనే ఇలా మాట్లాడతారా సార్? లేదు, ఇంకెవరితోనైనా ఇలా మాట్లాడతారా అంటే నేను ఎవరితోనైనా ఇలానే మాట్లాడతానని చెప్పి ఒక రకమైనటువంటి వ్యంగ్యాస్త్రంగా మాట్లాడారు ఆయన. ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడితే సమస్యకు పరిష్కారం కాదు కదా, రేపటి జీవితాన్ని అధికారిగా నీకు ఆ అర్హత కూడా ఉండదేమని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీడియా ముందుగా. ఎందుకనంటే సమస్య వచ్చినప్పుడు అది ఎలక్ట్రికల్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఏ శాఖాపరమైనటువంటి సమస్య వచ్చినా ప్రజల కోసం మేము అడుగుతాము, అది మా బాధ్యత. దానికి తగ్గట్టుగా మీకున్న అర్హత మేరకు, ఉన్న అవకాశం మేరకు మాట్లాడాలి తప్ప గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ను ఉద్దేశించి చులకనగా, గిరిజన ప్రాంతం ఎంపీపీని అయినందుకు నన్ను చులకనగా మాట్లాడడం అనేది అది మంచిది కాదు. ఇలా మాట్లాడితే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ అధికారైనా, ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల కోసం పనిచేయాల్సిందే, ప్రజాసేవను అందించాల్సిందే. ఈ మీడియా ద్వారా ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నాము అని అంటే ఒక ఎంపీపీగా నన్నే చులకనగా ఎగతాళిగా మాట్లాడితే స్థానిక గుమ్మలక్ష్మీపురం కేంద్రమైనటువంటి సర్పంచ్ అయినటువంటి ఒక గిరిజన సర్పంచ్కి అంత చులకనగా మాట్లాడితే, ఈ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 14 ప్రాదేశికలు ఉన్నాయి, మరి వాళ్ళకి ఏ రకమైన సమాధానం ఈ విద్యుత్ శాఖ నుంచి, ఎలక్ట్రికల్ శాఖ నుంచి, కింద ఉన్నటువంటి ఏఈ నుంచి పైన ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తారా అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మేము మాట్లాడితేనే మర్యాదపూర్వకంగా లేదు, మాట చెప్పాల్సిన రీతి కూడా పద్ధతిగా లేనప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? కాబట్టి ఇది మంచిది కాదు. మరలా మరలా ఇలా జరిగితే భవిష్యత్తులో పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పి గుమ్మలక్ష్మీపురం ఎంపీపీగా నేను మీడియా ముఖంగా ఎలక్ట్రికల్ ఏడీ గారిని హెచ్చరిస్తున్నాను, విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే ఏజెన్సీలో ఉన్న గిరిజనులము అనాగరికులు మన అలా తక్కువగా చులకనగా మాట్లాడుతున్నారా, లేక మాకు సబ్జెక్టుకి తెలియదని మాట్లాడుతున్నారా, లేదు మమ్మీ ఏమంటేనే చిన్న చూపుగా మాట్లాడుతున్నారా, దానికి ముందు సమాధానం చెప్పాలి. అప్పటికి ఒక మాట అన్నాను, ఎంపీ పెంచుకోవచ్చా సార్ అని. అఫ్కోర్స్ నాకు తెలిసిండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. దానికి అంటారు మేమే చెప్పండి, మేమే చెయ్యండి. ఎంపీడీఓ గారు చెప్తే మాత్రం పని ఎలా జరుగుతుంది? మునుపటి మనసులో, మునుపటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, మునుపటి పరిస్థితులు మీరు సర్పంచ్ గారు ఎలా పని చేయించుకున్నారు, ఇప్పుడు కూడా అలా పని చేయించుకోండి అని చెప్తారు. ఇదేనా ఒక ప్రభుత్వాధికారి సామాన్య ప్రజలకు చెప్పాల్సిన సమాధానం కానీ, లేదు ఒక స్థానిక సర్పంచ్కి కానీ, స్థానిక ఎంపీటీసీకి కానీ, స్థానిక జడ్పీటీసీకి కానీ, ఎంపీపీకి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఇలా సమాధానం చెప్తారా? ఇదేనా అధికారి తీరు? అధికారి ఏ స్థాయి అధికారి అయినా ప్రజల కోసమే, ప్రజాప్రతినిధి ఏ స్థాయి వాడైనా ప్రజల కోసమే. అది గుర్తుపెట్టుకుంటే మంచిదని ఈ మీడియా ముఖంగా, మీడియా పెద్దల ద్వారా తెలియజేస్తున్నాం. జై హింద్.